వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలక నిందితుడైనటువంటి దస్తగిరి మీద తాజాగా మరొక కేసు అయితే నమోదైంది. ఆ కేసుకు సంబంధించి, ఎందుకంటే ఒక వ్యక్తిని అంటే ఒక ఆయన గతంలో దస్తగిరి అందరికీ అప్పులు ఇస్తూ ఉంటాడంట, అప్పులు వడ్డీకి అప్పులు ఇస్తూ ఉంటాడంట, ఆ తిరిగి చెల్లించకపోతే వాళ్ళ మీద చాలా దారుణంగా ప్రవర్తిస్తారు అనేది. తాజాగా దానికి సంబంధించి ఒక 40,000 రూపాయలు ఎవరికో ఒక వ్యక్తికి అప్పు ఇచ్చాడంట, ఆ వడ్డీ వాళ్ళు ఏ వారం ఆ వారం చెల్లిస్తున్నా ఒక 2-3 వారాలని సరిగ్గా చెల్లించట్లేదని వాళ్ళ కుమారుడిని అయితే తీసుకుని వచ్చేసాడంట, ఎత్తుకొచ్చాడంట, ఇంట్లో తీసుకొచ్చి నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నాడంట ఒక 2-3 రోజుల నుంచి. దాంతో ఇమీడియట్గా తల్లి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు అక్కడికి వెళ్ళి దస్తగిరి ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయిని అయితే విడిపించుకొచ్చారు. తర్వాత అతనికి చికిత్స కూడా చేయించారు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తరలిస్తుంటే వాళ్ళ బంధువులు అయితే అడ్డుకున్నారు తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా వాళ్ళు ఇప్పుడు కోర్టును ఆశ్రయించిన పరిస్థితి. అంటే దస్తగిరి అనే వ్యక్తి అక్కడ ఎటువంటి దందాలు చేస్తున్నాడు, ఎటువంటి అరాచకాలకు పాల్పడుతున్నాడు అనేది, ప్రస్తుతం అతను ఒక కీలక కేసులో, ఒక మర్డర్ కేసులో కీలక నిందితుడు, అప్రూవర్గా మారి బెయిల్ మీద బయట ఉన్నా సరే, అంటే ఆ బయట ఉండి అంత పెద్ద కేసులోనే ఉన్న వ్యక్తి మళ్ళీ యథావిధిగా ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి అదురు బెదురు లేకుండా, బెనుకు లేకుండా ఇలాగ మళ్ళీ ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్నాడు అంటే నిజంగా స్థానికంగా కలకలం రేపుతున్న అంశం ఇది. దస్తగిరి మీద మళ్ళీ కేసు నమోదవడం అనే దానికి సంబంధించి, అంటే అతను పాల్పడుతున్న ఆకృత్యాలు అరాచకాలకు ఇంకా అడ్డుకట్ట వేయలేరా అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం అంతా. మరి చూద్దాం ఏం జరుగుతుందో.